చూసిది తెలంగాణ థాంక్యూ సో మచ్ రాకేష్ డీటెయల్స్ అందించినందుకు సో తెలంగాణలో పలువురు కలెక్టర్లు ఎస్పీల బదిలీకి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ వార్త మీరు చూస్తున్నారు ఏకంగా నలుగురు కలెక్టర్లను బదిలీ చేశారు एसपी 13 मंदिर वरुक बदली चार अंदर 8 मंदिर एसपी पुलिस कमीशनर उ हैदराबाद सीपी सीवी आनंद वरंगल सीपी रंगनाथ निजामाबाद सीपी सत्यनारायण खम्मम सीपी विष्णु वारियर रवाणा शाख कार्यदर्शि श्रीनिवास राजु एक्साइज डायरेक्टर मुशारफ अली कमर्शियल टैक्स कमीशनर श्रीदेवी बदली चार रेप सायंत्र अधिकारुल नियामकानिकि संबंधी आदेश जारी चेसिनट्टुगा मरी विवरा अच्छी మా ప్రతినిధి విజయ ప్రస్తం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయ ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తున్నాం సో ఎన్నికల టైం లో ఇది నిజంగానే ఇప్పుడు ప్రజలకు కావొచ్చు అధికారులకు కావొచ్చు ఈవెన్ ఇప్పుడు వాళ్ళకు కూడా సో ఇప్పుడు ప్రస్తం వాళ్ళ వైపు నుంచి ఉన్న వర్షన్ ఏంటి ఆఫ్ కోర్స్ ఎనీవే ఆదేశాలు ఫాలో అవ్వాలి బట్ ఎలా ఉండబోతున్నాయి అంటే రేపు సాయంత్రం 5 గంటల లోపు వాళ్ళ కిందిస్తాయి ఎవరైతే ఇమిడియట్ గా వాళ్ళకి ఇన్చార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది కిందిస్తాయి అధికారులకనే చెప్పారు అయితే హైదరాబాద్ సీపీ తో పాటుగా వరంగల్ సీపీ రంగనాథ్ నిజామాబాద్ సీపీ సత్యనాథ్ తో పాటుగా ఖమ్మం సీపీ విష్ణు వారియర్ ఈ నలుగురు కమిషనర్ల తో పాటుగా 8 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సీఓకి ఆదేశాలు జారీ చేసింది చీఫ్ సెక్రటరీ రేపు సాయంత్రం 5 గంటల లోపు వీళ్ళు బదిలీ చేసి ఎవరికి పోస్టింగ్ ఇస్తారనేది చూడాల్సి ఉంది అయితే ఇప్పటికే దాదాపు ఇంత పెద్ద ఎత్తున దాదాపు 13 మొత్తం 4 కమిషనర్లు 8 మంది ఎస్పీలు అంటే ఒక రకంగా చెప్పాలంటే హాఫ్ ఆఫ్ ది స్టేట్ లో ఉన్నటువంటి పోలీస్ ఉన్నతాధికారులంతా కూడా మారబోతున్నారు ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కొంతమంది పోలీస్ అధికారులపైన ఫిర్యాదులు సీఈసీకి గతంలోనే అనేక రాజకీయ పార్టీలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత 3 రోజులకే ఈ రకంగా 13 మంది పోలీస్ అధికారులతో పాటుగా 4 జిల్లాల ఎస్పీలతో పాటు కొంతమంది సెక్రటరీలను ట్రాన్స్ఫర్ చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇది కొంత షాక్గా చెప్పుకోవచ్చు పోలీస్ శాఖ ఇమీడియట్గా హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ రేపు సాయంత్రం 5 గంటల లోపు అడిషనల్ సీపీ ల్యాండ్ ఆర్డర్కి ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ఒకవేళ ప్రభుత్వం ఎవరిని సీపీగా నియమిస్తున్నది కూడా చూడాల్సింది దాంతోపాటుగా వరంగల్ సీపీగా ఉన్న రంగనాథ్ కూడా బదిలీ చేశారు నిజామాబాద్ సీపీ సత్యనారాయణ ఆయన గతంలో రాచకొండ జాయింట్ సీపీగా ఉన్న సమయంలోనే ఆయన్ని నిజామాబాద్ కమిషనర్గా బదిలీ చేశారు గతంలో కరీంనగర్లో ఉన్న సమయంలో కూడా ఆయన పైన బండి సంజయ్కి ఆయనకున్నటువంటి ఘర్షణ కావచ్చు ఆయన పార్లమెంటర్ వరకు కూడా పార్లమెంట్ బోర్డు వరకు కూడా వెళ్లాల్సి వచ్చింది ఇదే సందర్భంగా ఆయన్ని కూడా బదిలీ చేస్తూ కూడా ఈరోజు సీఈసీ తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కూడా అతన్ని బదిలీ చేయాల్సిందిగా కూడా సూచించారు దాంతోపాటుగా ఖమ్మం సీపీగా ఉన్న విష్ణు వారియర్ అతన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిగా చూశారు దాంతోపాటుగా 8 మంది దాదాపుగా 8 మంది ఎస్పీలను 8 మంది జిల్లా నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ కూడా బదిలీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది వీరి స్థానంలో మొత్తం 3 పేర్లతో ఎలక్షన్ కమిషన్కు జాబితా పంపించాల్సి ఉంటుంది రేపు సాయంత్రం 5 గంటల లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి జాబితా చేరాల్సి ఉంటుంది ఇప్పటికే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ స్థానంలో 3 అధికారులతో ఎందుకంటే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అడిషనల్ డీజీ స్థాయి ఉంది ప్రస్తుతం డీజీగా సివి ఆనంద్ ఉన్నారు అండ్ డీజీ క్యాడర్లో ఉన్నారు ఆయన ప్లేస్లో ప్రస్తుతం 3 పేర్లతో ఉన్నటువంటి ఒక లిస్టు పంపాలి దాంతోపాటుగా వరంగల్తో పాటు నిజామాబాద్ ఖమ్మం కూడా ఇదే రకంగా పంపించాల్సింది దాంతోపాటు 8 జిల్లాల ఎస్పీలకు కూడా ఇదే రకంగా వర్తిస్తుంది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ స్టేట్లో హాఫ్ ఆఫ్ ది పోలీస్ శాఖ ఉన్నతాధికారులంతా కూడా బదిలీ అయ్యారు దాంతోపాటు 4 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి మిగతా వీళ్ళ ప్లేస్లో ఎవరు నియమించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రపతి నుంచి 3 పేర్లతో పంపించాల్సి ఉంది కాబట్టి హైదరాబాద్ సిపితో పాటుగా వరంగల్ నిజామాబాద్ ఖమ్మం 4 పోలీస్ కమిషనర్లకు కూడా 3 పేర్లతో వెళ్లాల్సి ఉంటుంది ఆ తర్వాత నాన్క్యాడర్ జిల్లా ఎస్పీలకు సంబంధించి కూడా 8 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలంతా కూడా బదిలీ అవ్వబోతున్నారు కాబట్టి వారి స్థానంలో కూడా 3 పేర్లతో ఒక్కొక్కరి ప్లేస్లో పంపాల్సి ఉంటుంది ఇది చాలా పెద్ద షాక్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో అనేక సార్లు మరో హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా కావచ్చు దుబ్బాక బై ఎలక్షన్ సమయంలో కావచ్చు మునుగోడు బై ఎలక్షన్ సమయంలో కూడా పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య ఒక రకంగా చెప్పాలంటే ఒక యుద్ధ వాతావరణం నడిచింది ఏకంగా దుబ్బాక బై ఎలక్షన్స్ అప్పుడైతే ఆ విజయం తర్వాత రఘునందన్ రావు 3 పోలీస్ కమిషనర్లకి తన విజయాన్ని అంకితం ఇస్తూ కూడా మాట్లాడారు ఈ రకంగా పోలీస్ శాఖకి బీజేపీకి మధ్య పెద్ద ఎత్తున ఒక కాన్ఫ్లిక్ట్ అయితే గత బై ఎలక్షన్స్ నెలకొన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతోనే ఈ రకంగా చాలామంది పోలీసు అధికారులపైన ఈ బదిలీ వేటు వేస్తే అయితే బదిలీ వేటు వేశారు రేపు సాయంత్రం 5 గంటల తర్వాత ఈ మొత్తం అధికారులు ఎవరైతే 13 మంది పోలీసులు బదిలీ కాబోతున్నారో వాళ్ళ ప్లేస్లో 3 పేర్లతో ఒక లిస్ట్ అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతారో ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఆ ప్లేస్లో ఎవరికి బాధ్యత ఇస్తుందో చూడాల్సి ఉంది ఎవరైతే ఇప్పుడు బాధ్యత నుంచి బదిలీ అవుతున్నారో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ కింద ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఛార్జ్ ఇవ్వాల్సిందిగా కూడా ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వరు కాబట్టి రేపు సాయంత్రం 5 గంటల లోపు ఈ 13 మంది పోలీసు అధికారులు బదిలీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థాంక్యూ విజయ్ డీటెయిల్స్ అందించినందుకు సో ఇది మనకి అందుతున్న బిగ్ బ్రేకింగ్ వార్త ఇప్పుడు రేపటి